హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ 2022 సంబంధించి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు ఫీజు కట్టడానికి ఎంత టైం ఇస్తారు, అండ్ ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి ట్యూషన్ ఫీజు కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఫీజెస్ పే చేయాలా ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియో సెషన్లో అందిస్తాను. సో వన్స్ మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఫీజు పేమెంట్కి మనకి 1 వీక్ టైం అయితే ఇస్తారు. సో నోటిఫికేషన్ మీకు క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి 1 వీక్ వరకు అమౌంట్ పే చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ మనకి ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తే కనుక 0 అమౌంట్ యూ హ్యావ్ టు పే అని వస్తుంది. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బిల్డింగ్ ఫీ అని మళ్ళీ సపరేట్గా ఒక 4,000 నుంచి 10,000 మధ్యలో కాలేజ్ రేంజ్ బట్టి వసూలు చేస్తారు. అలా కాకుండా 35,000 పార్షల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వచ్చిన స్టూడెంట్స్కి లెఫ్ట్ ఓవర్ అమౌంట్ అనేది పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 అనుకోండి కాలేజ్ ఫీజు, 35,000 మనకి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి 15,000 యూ హ్యావ్ టు పే అని వస్తుంది. సో ఆ 15,000 మనం ఈ 1 వీక్ టైంలో పే చేయాలి. ఫస్ట్ ఇయర్ ఫీజు మాత్రమే తీసుకుంటారు. ఎవ్రీ ఇయర్ ఏ ఇయర్ ఫీజు ఆ ఇయర్ కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అలాట్మెంట్ టైంలో మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఫీజు మాత్రం పే చేసుకోవడం జరుగుతుంది. సో ఆ పే చేసే ఫీజుని ట్యూషన్ ఫీజు అంటారు. ఈ ట్యూషన్ ఫీజు కాకుండా కాలేజ్లో మనం రిపోర్టింగ్ టైంలోని మనం ఏంటంటే అక్కడ బిల్డింగ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఫీజెస్ అనేది డిపెండ్స్ అపాన్ కాలేజ్ బట్టి వసూలు చేసుకుంటుంది. సో ఇది ఫీజు డీటెయిల్స్ సంబంధించి స్టూడెంట్స్. సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు మా ఛానల్ నుంచి మీకు అందిస్తాం. సో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.